ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆశ్రమం పేరు బద్ధకోనాశ్రమం. బద్ధకోనాశ్రమంలో అన్నిటికంటే సివియర్గా ఉండే, ఇంటెన్స్గా ఉండే వర్షన్ మనం ఈరోజు చేస్తున్నాము. ఈ యొక్క ఆశ్రమంలో మనము బ్లాక్ సహాయం ఉపయోగించుతున్నాము. ముందుగా మనము కాళ్ళని బాగా ఆడించి బద్ధకోనాశ్రమంలో వెళ్ళాలి. బద్ధకోనాశ్రమంలో చాలామంది వ్యక్తులు పాదాలని చాలా దగ్గరగా తెచ్చి పెడతారు. అలా పెట్టకుండా మంచి రాంబస్ మన కాళ్ళ మధ్యలో వచ్చేలాగా చూస్తూ నెమ్మదిగా ఆ తొడలని పైకి కిందికి అనాలి. అలా కాళ్ళని ఆడిస్తూ ఉండండి. తొడలల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. అలా కొంత సమయం పాటు చేసి ఇక మనము వీపుని నిటారుగా చేసి హస్తాలను చెరువైపు పెట్టి ఆకాశం వైపు పైకి తీసుకెళ్దాము. ఇలా కొంత సమయం పాటు చేతులని పైకి కిందికి చేసి సైడ్ టు సైడ్ బెండ్ అవుదాము. ఇలా సైడ్ టు సైడ్ కూడా బెండ్ అయిపోండి. ఇప్పుడు మనము కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. ఇలా కుడివైపు ట్విస్ట్ అవ్వడము, ఎడమవైపు ట్విస్ట్ అవ్వడము చేస్తూ ఉండాలి. అలా సైడ్ టు సైడ్ ట్విస్ట్ అవుతూ ఉండండి. దాని తర్వాత సెంటర్కి వచ్చేసి బద్ధకోనాశ్రమంలో ఉండి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఫార్వర్డ్గా బెండ్ అయ్యి మనము ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. అలా కొంత సమయం పాటు మనము రిలాక్స్ అయిపోయి నెమ్మదిగా పైకి వచ్చేయాలి. ఇప్పుడు మనము పాదాలని ఇలా సపరేట్ చేద్దాము. సపరేట్ చేస్తూ ఇలా కాళ్ళ వేళ్ళని ఆకాశం వైపు పెడుతూ ఈ విధంగా మోకాలని బెండ్ చేయండి. ఇలా చేస్తూ చేస్తూ కిందికి వెళ్ళండి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉంటూ ఇక మనము ఒక కాళ్ళ వేళ్ళని ఈ విధంగా పెట్టేయాలి. కాళ్ళ వేళ్ళని కిందికి, మణిమని పైకి అలా తెచ్చిపెట్టి హస్తాలని కింద పెడుతూ పృష్ఠభాగాలని ముందుకు చేస్తూ ఇలా కూర్చోండి. ఈ విధంగా కొంత సమయం పాటు మన కుడి కాళ్ళలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ నెమ్మదిగా కాలుని బయటికి తీసుకొని వచ్చేసి కాళ్ళని మార్చండి. కుడి కాలుని స్ట్రెయిట్గా పెట్టేసి లేదా ఫోల్డ్ చేసి పెట్టి ఎడమ కాలుని ఇప్పుడు మార్చండి. ఇలా ఉంటూ నెమ్మదిగా పృష్ఠ కండరాలను ముందుకు చేయండి. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా బయటికి వచ్చేసి కాళ్ళని షేక్ చేద్దాము. ఇప్పుడు మనము రెండు పాదాలని అదే విధంగా తీసుకెళ్ళి పృష్ఠ కండరాలని ముందుకు చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి.
ఇలా కొంత సమయం పాటు ఉండి ఆసనం నుంచి బయటికి వచ్చేసేయాలి. ఈసారి పాదాలని ఈ విధంగా తెచ్చిపెట్టేసేయండి. అలా తెచ్చి ఫార్వర్డ్గా బద్ధకోనాసనంలో బెండ్ అవ్వాలి. ఇక్కడ కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ నడుములలో తొడలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. అలా చేసి నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఇక మనము పాదాలను ఇలా ప్రెస్ చేస్తూ రెండు మోకాలని కుడివైపు చేయడము ఎడమవైపు చేయడము చేస్తూ ఉండాలి. అలా చేసి కాళ్ళని సూటిగా చేయండి, ఇలా షేక్ చేయండి. ఇప్పుడు మనము బ్లాక్ని ఈ యొక్క పాదాల మధ్యలో పెట్టాలి. అలా పెడుతూ నెమ్మది నెమ్మదిగా పాదాలని ఆకాశం వైపు చేస్తూ బ్లాక్ని కూడా అలా నిలబెట్టాలి. ఈ విధంగా బ్లాక్ సహాయంతో బ్లాక్ని ప్రెస్ చేస్తూ వీపుని నిటారుగా చేస్తూ పాదాల మధ్యలో బ్లాక్ని పెడుతూ ఇలా కూర్చోండి. వీలైతే చేతులని ఇలా ముందుకు తీసుకొని రావడము, దాని తర్వాత హస్తాలని ఇలా నమస్కారంలో తీసుకెళ్ళడము, కొద్దిగా ఫార్వర్డ్గా బెండ్ అవుతూ ఇక్కడ ఉండాలి. ఈ ఆసనం చేయడం వలన ఈ యొక్క భాగంలో చాలా తీవ్రంగా మనకు ప్రభావం పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ అలానే ఉండండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు బద్ధకోణాసనం. ఈ బద్ధకోణాసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేస్తాం. ఈ ఆసనం చేయడం వలన తొడ కండరాలకు నడుం కండరాలకు చాలా మేలు చేస్తుంది. స్పెషల్గా ఇన్నర్ థైజ్ అనేవి బాగా స్ట్రెచ్ అవుతాయి, ఎక్స్పాండ్ కూడా అవుతాయి. నడుం కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. స్పెషల్గా ప్రత్యుత్పత్తి వ్యవస్థకు ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. స్త్రీలు ఈ ఆసనాన్ని రెగ్యులర్గా చేస్తే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది.